ఎలా ఉన్నారు? రండి గులాబ్ జామ్ చేసేసుకుందాం. పాలు మరగపెట్టి కొంచెం మైదా పిండేసి కోవా చేసిన తర్వాత కోవా చేసి దాంతో గులాబ్ జామ్ టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేను చేసే గులాబ్ జామ్కి ఫస్ట్ 1 లీటర్ నర పాలు తీసుకున్నా. అలాగే గరిటేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒక పావు లీటర్ వచ్చే వరకు వీటిని మరగబెడదాం. సిమ్ మీద పెట్టండి. గరిటేస్తే మనకి పొంగు రాదు. అలా వచ్చే మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటుంటే సరిపోద్ది. పొంగు వస్తుంది కదా, సిమ్ చేయండి. సిమ్ చేసి గరిట పెట్టేసి వదిలేసేయండి. గులాబ్ జామ్లో ఆ టేస్ట్ ఏంటి అన్నది తెలియదమ్మా. ఇది చాలా ఓల్డ్ రెసిపీ, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మనమేమో పెద్ద కష్టపడాల్సిన పనేమి లేదు. దీన్ని ఇలా వదిలేసేయండి, వదిలేసి సిమ్ చేసేయండి. అదే మరిగిపోతాయి, పాలన్నీ దగ్గరికి వచ్చేస్తాయి. దగ్గరికి వచ్చినప్పుడు మైదా పిండి కలిపేసుకుంటమే, పాలకు సరిపడా. హై మీద పెట్టి దగ్గరుండి తిప్పుకోండి. ఇలా దగ్గర లేకపోతే అడుగు అంటుందమ్మా, కాటు వాసన వచ్చేస్తుంది. మళ్ళీ చూడండి, ఇట్లా కలుపుతూ ఉన్నాం కదా. ఇప్పుడు పిండి వేసేసుకుందాం. లీటర్నర పాలు కదమ్మా బాగా దగ్గరికి వచ్చేసినాయి. ఈ టైంలో మనం పౌడర్ కలిపేసుకుందాం. అలా ఉడుకుతూ ఉన్నట్టుగా రావాలి దగ్గరికి. ఇప్పుడు పౌడర్ వేసేసుకుందాం. కొంచెం కొంచెం కలుపుతా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసాను. గులాబ్ జామ్ మామూలుగా మెత్తగా పిసుకరు కదా, దీన్ని మాత్రం చాలా మెత్తగా పిసికేసుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత అలా మెత్తగా పిసికేద్దాం. అలాగే పావు లీటర్నర పాలకి పావు కిలో పిండి తీసుకున్నాను. లీటర్నర పాలకి పావు కిలో పిండి తీసుకున్నాను. ఇది మిగిలింది. కోవా వచ్చేసి ఇలా తయారైంది మనకి. చల్లారిన తర్వాత ఉండలు చేద్దాం. ఒకసారి ఆరిపోయింది. శుభ్రంగా మెత్తగా పిసికేసుకొని ఉండలాగా చేసుకుందాం. కొంచెం నెయ్యి వేద్దాము. కొంచెం నెయ్యి వేస్తే వచ్చేస్తుంది. మెత్తగా పిసికేసుకోండి. మామూలుగా గులాబ్ జామ్ పిండిని మెత్తగా పిసకరు కదా, కానీ ఈ పిండిని మాత్రం మెత్తగా పిసుక్కోవచ్చు మనం. పంచదార పాకం రెడీ చేసుకుందాము. 1 కప్పు పంచదార వేసుకోండి. అలాగే 1 కప్పు నీళ్ళు పోసుకోండి. గులాబ్ జామ్ పాకం లేత పాకం ఉంటుంది కదా, మరీ లేత పాకం పాకం పడదు. ఇలా పిండి తీసుకొని ఉండల్లాగా అయినా చేయొచ్చు, లేకపోతే ఇలా ఓవెల్ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇలా ఉండల్లాగా అయినా చేయొచ్చు, లేకపోతే ఇలా ఎలా అయినా చేసుకోవచ్చు, మీ మీ ఇష్టాలు. కొంచెం ఇలా తీసుకొని ఒకసారి ఇలా గట్టిగా అనవచ్చు అమ్మా. ఏమే అవ్వదు, ఇదేమి మంచిగా స్పాంజీగా వస్తాయి. ఇలా చేసి వేసుకోండి. ఇంకొకటి చేద్దామా. ఇలా చేసుకోండి అమ్మ. మరమ్మ కొంచెం నూనె కొంచెం నెయ్యి వేశాను. ఎందుకంటే మరీ నూనె బాగోదు, మరీ నెయ్యి కూడానమ్మా. మీ మీ ఇష్టాలతో పాటు వేసుకోవచ్చు, నెయ్యితో కూడా వేసుకోవచ్చు. అలాగే సిమ్ మీద పెట్టాను. నూనె కాగిన తర్వాత ఇవ్వండి వేస్తున్నాను. ఇంకొకటి వేస్తాను. నిదానంగా అలా కలుపుకోండి ఒకసారి. టేస్ట్ మీరు ఎంజాయ్ చేస్తారమ్మా. మీ టేస్ట్ ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. సిమ్ మీద పెట్టుకొని వేయించుకోండి.
ఉంటుంది ఇలా పాలు మరగబెట్టి చేసుకోండి ఇట్లా పాలు మరగబెడుతూ ఉంటాయి లేనళ్ళమ్మ షుగర్ లెస్ కోవా దొరుకుతుంది అలా అయినా వేసుకోవచ్చు వేయండి పక్క నుంచి ఎందుకంటే సిమ్మేదే ఉంది కదా నిదానంగా వేగుతుంది ఇలా వేగుతున్నప్పుడే ఒక్కొక్కటి తీయండి పాకం వేసేసుకోండి ఒక మూడు యాలక్కాయలు వేస్తానమ్మా చూడండి కొన్ని రౌండ్స్ గాను కొన్ని ఓవల్ షేప్ లోనే వేసాను ఇప్పుడు ఈ వాయ రౌండ్స్ గా వేసాను మీ ఇష్టమమ్మ షేప్ ఎలాగైనా చేసుకోవచ్చు బానే ఉంటది వేగని వేగనట్టు తీసేసుకోండి పక్కన మళ్ళీ కొత్తవి వేయొచ్చు సిమ్ మీద పెట్టే వేయించండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏమీ లేదు సిమ్ మీద పెట్టకపోతే లోపల ఉడకదు అందుకని ఇలా బౌల్స్ లాగా చేసి వేసేయండి ఇలా పెట్టుకున్నప్పుడు ఒక మూడు యాలక్కాయలు వేసేయండి పౌడర్ మెత్తగా నూరి అలాగే ఇలా ఉడుకుతాను కదా ఒకసారి తీసేసేద్దాము కొన్ని సిమ్ మీదే పెట్టానమ్మా సిమ్ మీదే ఉంచుకోండి ఎలా ఉన్నాయమ్మా నచ్చినాయా నచ్చితే కనుక ఒకసారి చేసుకొని చూసి కామెంట్ చేయండి అమ్మ చూడండి ఇవి రౌండ్ షేప్లో చేశాను అలాగే ఇవి ఓవెల్ షేప్లో చేశానమ్మా చాలా మృదువుగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి తల్లి థ్యాంక్ యూ సో మచ్